just feel like I have to have it so I can know. Like, that's like my biggest flex. I ప్రస్తుతం మనం ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ నగరంలో ఉన్నాం. ఆక్స్ఫర్డ్లో ఉన్న మ్యూజియం చాలా పెద్ద మ్యూజియం ఇది. ఈ మ్యూజియంలో భారతదేశం 600 to 1900 అంటే క్రీస్తు శకం ఎలా ఉంది అనేటువంటి విషయాలను వీళ్ళు ప్రస్తావిస్తూ మంచి ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేసి చాలా శిల్పకళ లేదా చాలా వస్తువులు వీళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి మ్యూజియంలో, ఇవి చూద్దాం చూడండి. సో ఇక్కడ బోర్డు చెప్తుంది ఇండియా 600 to 1900 వరకు ఎలా ఉంది అని. కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు. కాంబోడియాలో ఈ ఫోటో మనిషి ముఖాన్ని పోలిన ఒక టవర్ అన్నమాట ఇది. సో ఇది అండ్ ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇది ఒక లేడీ యోగిని ఎలా అయితే అని చేస్తుందో ఇక్కడ బోర్డు చూపించాడు చూడండి. 32 రూమ్లో ఇండియా 600 ఎలా ఉంది అని. సో ఇది విజన్ మొత్తం ఇది. సో ఈ లైన్ మొత్తం ఇండియాకి ఇచ్చేశారు. వరాహ అండ్ బోర్ ఇన్స్పిరేషన్ విష్ణు, వరాహ అవతారం అంటారే దాని గురించిన ఒక వివరంగా తెలిపేటువంటి ఒక బొమ్మ అన్నమాట ఇది. సీలింగ్ బాస్ విత్ ఫ్లయింగ్ వారియర్స్. చాలా శిల్పాలు వీళ్ళు పట్టుకొచ్చారు కాశ్మీర్ ఆ ఏరియా నుంచి తెచ్చినవి కొన్ని. ఇవన్నీ మన దగ్గర ఉండే అక్కడ బుద్ధుడు, వీళ్ళంతా వేరు వేరు ఒరిజినల్ ఇవి, ఏం బొమ్మలు కాదు. వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేశారు మనం వాటిని చూడవచ్చు. అంతా నార్త్ ఇండియా అన్నమాట. సిద్ధ డ్యాన్సింగ్ గణేష అంట చిన్న శివుడు టెంపరర్లీ రిమూవ్ చేశారు. ఇక్కడ విష్ణు లక్ష్మి అనే పెట్టారు. ఇది అమరావతి పిల్లర్ క్యాపిటల్ ఉత్తరప్రదేశ్. సో మరలా ఇక్కడ వెస్టర్న్ ఇవన్నీ కూడా బ్రాంజీ అన్నమాట మొత్తం. ఒరిజినల్ నీళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడు వచ్చి పట్టుకొచ్చారుగా ఇంకన్నీ లోపల పెట్టినట్టున్నారు. సౌత్ ఇండియాకి సంబంధించిన ఈ బ్రాంజ్ నంది విగ్రహం సౌత్ ఇండియా ఇది. రకరకాల ఇమేజెస్ వీళ్ళ పరిధిలో ఉన్న అన్ని తెచ్చిపెట్టేశారు నీట్గా. భైరవుడు ఓ పిల్లర్ ఏదో బాగుంది. స్తూపం ఇది బుద్ధగయ స్తూపం. ఓకే నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అర్థం కాల. ఇవన్నీ బుద్ధుడికి సంబంధించినవి. ఎక్కువయ్యే ఉన్నాయి ఇక స్టోన్స్ నాకు తెలిసి పడే మొత్తం బుద్ధిజానికి సంబంధించినవన్నీ. బుద్ధగయ అక్కడ పెట్టాడుగా అన్నీ బయటకు వచ్చారు. ఇవేమో నేపాల్ హిమాలయ నేపాల్ అండ్ టిబెట్ అలాగ చెందినవి ఇవన్నీ. బుద్ధుడే ఏరియా మొత్తం ఇంకా అంతా ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన కొన్ని ఎక్కువ ఉన్నాయి. దీని మీద వివరణ అయితే ఇవ్వలేదు. సౌత్ ఈస్ట్ ఆసియా బుద్ధుడి ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతవరకు. హిందూ ఒక ఋషి ఎలా ఉంటాడు అనేది అప్పట్లో ఒక శిల్పం ఇది.
32. ఇంకా దీంట్లో దసరా సంబంధించింది అనమాట. బఫెలో డీమోన్ అంట, అంటే దున్నపోతు దేవుడ బుద్ధుడు. అక్కడ దొరికిన ఒక పెద్ద ప్లేటు పట్టుకొని అక్కడ పెట్టేశారు మొత్తానికి అన్నీ. సో ఇది ఇండియా నుంచి వీళ్ళు తెచ్చిన కొన్ని వస్తువులు ఇవి ఇక్కడ ఉన్నాయి. ఒక్కో మ్యూజియంలో కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఇలా కొన్ని ఉన్నాయి. ఇది ఇస్లామిక్, ఇవన్నీ ఇస్లామిక్కి చెందినవి. కోటగేత కట్టిగానే కట్టేశారు. అలా వస్తువులు ఇవన్నీ.